ఎన్టీఆర్ బాగాలేడు. ఆ షాట్ లో ఎన్టీఆర్ ని తీసి నన్ను పెట్టు, నేను అట్నే నించిన ఫోటో పంపిస్తాను, అట్నే ఉంటుంది అది. ఎన్టీఆర్ బాగాలేడు, జీరో ఎన్టీఆర్ బాగాలేడు. ఎన్టీఆర్ చూడబుద్దే ఎట్లేదు. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ ఎనీథింగ్. నేను నిజంగా చెప్పి ఎన్టీఆర్ బాగున్నాడా? ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసవరా. పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజు మనం రగడి గురించి, రగడి వీడియోలో కనిపించే ఈ బియ్యం బస్తా గురించి మాట్లాడుకోబోతున్నాం. బస్తా అని ఎందుకన్నానంటే, మనోడు తనకు తాను పెట్టుకున్న పేరే బీన్ బ్యాగ్. సో అది కూడా ఓ బస్తానే కదా. ఈ రోజు నేను మా రాంబాబు గారి బీన్ బ్యాగ్ కి గ్యాంగ్ బ్యాంగ్ చేయబోతున్నాం అండ్ ఆ బ్యాగ్ కి బొక్కలు పెట్టి బీన్స్ అన్ని బయటకు లాగేయబోతున్నాం. ఆ షాట్ లో ఎన్టీఆర్ తీసినాను పెట్టు, నేను అట్నే నించిన ఫోటో అట్నే ఉంటుంది. ఎందుకు భయ్యా, బోటు మునిగిపోవడానికా? ఎన్టీఆర్ ని తీసేసి నిన్ను పెట్టిన ఈ షాట్ ఇలాగే ఉంటుందా? బాడీలో ఒక్క పాట కదిలించిన బాడీ మొత్తం కదులుతుంది. టెస్ట్ క్రికెట్ లో వైట్ బాల్ వేసినా అది మీ బాడీకి తగులుకొని వెళ్తుంది. అలాంటిది ఏ కాన్ఫిడెన్స్ తో ఈ డైలాగ్ చెప్తున్నావు భయ్య? నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ ట్రైలర్ చూడబుద్దే కాలేదు బ్రో. ఎన్టీఆర్ బాలేడు, జీరో ఎన్టీఆర్ బాలేడు. చూడడానికి 60 లీటర్ల కోక్ తాగి 6 కేజీల మెంటోస్ తిన్నట్టు ఉన్న నువ్వే చెప్పాలి ఎన్టీఆర్ బాలేడని. అసలు ఏది చూసినా ఎన్టీఆర్ చూడడానికి బాలేడు. రీజన్స్ చెప్పు. రీజన్ నాకేం తెలుసు బ్రో. మరి ఎందుకురా నీకు? షార్క్ చూడ్నికి షార్క్ బాగాలేదు, ఎన్టీఆర్ బాగాలేడు. సరే కను గురుజీ, మానడు వాటర్ ట్యాంక్ లో ఏం చేస్తున్నాడు? రే అది అతని టీషర్ట్ రా. ఓకే ఓకే, ఆయన ఆ సైజ్ టీషర్ట్లు ఎక్కడ దొరుకుతాయి గురుజీ? శ్యామ్ శ్యామ్యానాలు మరియు టెంట్ హౌస్లు, ఇచ్చట అన్ని రకాల టెంట్ హౌస్లు అండ్ ఈ బీన్ బ్యాగ్ టీషర్ట్లు లభించును. లేకపోతే ఎన్టీఆర్ బాగాలేడు అంట. అది కాదు బ్రో, ఈ కెన్ హగ్ అంటే షార్క్ అంటే హీ కెన్ హగ్ అయినా సరే షార్క్ ఇంకా మిగిలి ఉంటదని నేను అనుకుంటా. ఏనా గుడ్డు తెలీదు, అయినా రివ్యూలు ఇవ్వడానికి వచ్చేస్తారు. షార్క్ మినిమం సైజ్ 8 ఇంచెస్, అంటే మేబీ నీ చిట్కిన వేలంత ఉండొచ్చు అండ్ మాక్సిమం సైజ్ 18 మీటర్ల కన్నా ఎక్కువ, మీన్స్ ఆల్మోస్ట్ 60 అడుగులు, అంటే మేబీ నీ బాడీ పెరిమీటర్ అంత ఉండొచ్చు. బ్రో ఇంకా వర్స్ట్ షార్ట్ చూసిన బ్రో నేను. ఎన్ని సెకండ్లకి పోతే తెలుసా? ఇటు చెప్పే షార్ట్ ఇదే. షిప్స్ కి బోట్స్ కి తేడా తెలియని బాండంగాడు కూడా రివ్యూలు చెప్తున్నాడు. ఏంటి బ్రో బాండం అని మాతో కంపేర్ చేస్తావు? మేము మరీ అంత చండాలంగా ఉన్నామా బ్రో? ప్లీజ్ వాడితో కంపేర్ చేయకు బ్రో, మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నిల్చొని ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ షిప్ లో, ఎన్టీఆర్ వీళ్ళని చూస్తున్నాడు, వాడెందుకు అంత చిన్నగా ఉన్నాడు అని అడుగుతున్నాను నేను. మనిషి మార్స్ నుంచి నేకడైతే చూసినా కనిపిస్తావు, కానీ మైండ్ మాత్రం మాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూసినా మెరపకించే సైజ్ లో ఉంటుంది అనుకుంటా నీకు. అది బేసిక్ సెన్స్ భయ్య. ఏదైనా ఫోటో ఆర్ వీడియోలో ముందున్నోడు పెద్దగా, వెనకున్నోడు చిన్నగా కనిపిస్తాడు. అదే లాజిక్ ఇక్కడ కూడా. కావాలంటే ఒకసారి నువ్వు కూడా, నువ్వు ముందుండి మీ ఫ్రెండ్ వెనక పెట్టి ఒక పిక్ దిగు, తర్వాత మీ ఫ్రెండ్ ముందు పెట్టి నువ్వు వెనకుండి ఒక పిక్ దిగు, తర్వాత రెండు కంపేర్ చేసుకో. వద్దులే, నువ్వు ముందున్నా వెనకున్నా నువ్వే పెద్దగా ఉంటావు, లైట్ తీసుకో. అండ్ ఈ రోజు మన వీడియో యొక్క స్పాన్సర్ నేనే. సో దయచేసి ఒక 30 సెకండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. 2500 వోత్ లీ కూపర్ స్నీకర్స్ కేవలం 750 రూపాయలకే వస్తున్నాయంటే మీరు నమ్ముతారా? ఎస్. ఇదే కాదు, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో అప్పుడప్పుడు కొన్ని డేస్ ఆర్ కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. సో అలాంటి అద్భుతమైన లిమిటెడ్ ఆఫర్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే, నేను క్రియేట్ చేసిన మన గ్రేట్ డీల్స్ అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను ప్రొవైడ్ చేసే ఆఫర్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసి ఆ బీభత్సమైన డిస్కౌంట్లని పొందండి. ఆఫర్స్ నేను ఎతికి పెడతా, మీకు అవసరమైనవి షాపింగ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. గల్లివర్ ట్రావెల్స్ చూసినట్టు నాకు సినిమా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను చూసినప్పుడు అలాగే అనుకుంటారేమో భయ్య. ఇప్పుడు ట్రైలర్ చూసి మాట్లాడుతున్నారు ఏంటో అని అంటే నాకు ఇంకేం చూసి మాట్లాడాలి నేను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నదమ్ములే బ్రో, అయ్య కొడుకులు కాదు. నీకు ఇంత విని అయ్య కొడుకులు ఫిక్స్, అయ్య కొడుకులు ఫిక్స్ కాదు బ్రో, అన్నదమ్ములు బ్రో. ట్రైలర్ చూసిన చిన్నపిల్లడు కూడా చెప్తాడు తండ్రి కొడుకులని, నీకు మాత్రం అన్నదమ్ములు అనిపించింది అంత బాగా చూసావు ట్రైలర్ ని. రామాయణం అంతా అయిన రాముడికి సీత ఏమవుద్దని కాదు, రాముడికి భీముడు ఏమవుతాడు అని ఎలా ఉన్నావు. పెద్ద ఎన్టీఆర్ ఏ సినిమా పెద్ద ఎన్టీఆర్ చూడబుద్దే ఎట్లేదు. భయాల నటి నుంచి నాకు యాక్టింగ్ చూపించక్కర్లేదు, నువ్వు నాకు ఏం చూపించాలి? స్ట్రైట్ ఫేస్. ఏంటి యాక్టింగ్ చూపించకుండా స్ట్రైట్ ఫేస్ చాలా? ఆ మాత్రం దానికి డబ్బులు పెట్టి సినిమాకి ఎందుకు పోయా? గూగుల్లో ఎన్టీఆర్ స్ట్రైట్ ఫోటోస్ ఉంటాయి, తీసి చూసుకో. మీరు పెద్ద రైటర్లు ఎట్లయ్యండ్రు? మీ 4 ఫ్రెండ్స్ మిమ్మల్ని పెద్ద రైటర్ అన్నారు అంతేనా? అది మనం యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసేయాలి. నువ్వు రివ్యూర్ ఎలా అయ్యో, ఆ బస్తా నిన్ను రివ్యూర్ అన్నాడు, అది మేము యాక్సెప్ట్ చేయాలి అంతేనా? ఒక్కరోజు ఒక సీన్ కంప్లీట్గా రాసింది లేదు ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు,
ఆ సినిమా నుంచి ఒకటి ఎత్తుడు, ఈ సినిమా నుంచి ఒకటి ఎత్తుడు, అందరూ ఒక్కరని కదా అందరూ. ప్రతి డైరెక్టర్ ఇంట్లో భయ్య బాత్రూమ్ కడిగే జాబ్ చేస్తుంటాడు అనమాట, అందుకే అందరి గురించి తెలుసు భయ్యకి వాళ్ళ సీన్లు రాసుకుంటారా లేదా అని. ఇటు దిక్కు నేను అదే ప్రాక్టీస్ చేస్తాను మ్యాక్సిమం, ఇటు దిక్కు డైలాగ్ రాసుకుంటాము, ఇటు దిక్కు సీన్లు ఏం జరుగుతుందో కాంటెక్స్ట్ రాసుకుంటాము. నువ్వు తీసే బిట్టి వీడియోలకు నువ్వు ఎలా రాస్తా మాకు ఎందుకు భయ్య? ఆశ్చర్య కాకపోతే చాలు అన్న జోన్ లో ఉండదు, ఆశ్చర్య కాకపోతే చాలు అనండి. ఆశ్చర్యనే బాగుందని అనిపించేలా ఉంటుందని నేను అనుకోలేదు. షుగర్ ఎక్కువైనట్టుంది, టాబ్లెట్ వేసుకోబయ్యా. సినిమా చూసా కూడా నీకు సేమ్ అనిపిస్తే చెప్పు, పర్లేదు యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా. సినిమా చూడకుండానే ఆచార్య కన్నా బాగాలేదని డిసైడ్ చేయడానికి ఎవరు నువ్వు? నువ్వెవరివి? ఐ హావ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ ఎనీథింగ్, నేను చెప్పేస్తున్నా. నాకు ఎవడు ఇచ్చాడు రా అంటే నాకు తెలీదు, నేను తీసుకున్నా అంతే. ఏమైనా పీక్కునేది ఉంటే పీక్కోవాలా? నీకు ఇంత జీబల్పై ఎవడిచ్చాడు భయ్యా? నాకు ఎవడిచ్చాడు రా అంటే నాకు తెలీదు, నేను తీసుకున్నా అంతే. మరి నీకున్న షుగరు? నేను తీసుకున్నా అంతే. పాపం ఫస్ట్ షార్టే బ్రో, ఫస్ట్ షార్టే చూసుకుంటే ఆ కొండలు ఎంత చిన్నగా ఉన్నాయి బ్రో, అంటే నాకు సముద్రం పెద్దగా ఉందా కొండలు పెద్దగా ఉన్నాయా నాకు తెలియట్లేదు బ్రో. యాక్చువల్లీ సముద్రమే పెద్దగా ఉండాలి కదా. ఏ బ్రాండ్ తాగుతావు భయ్యా అంతలా ఎక్కేసింది నీకు? కొండలు చిన్నగా ఉన్నాయి సముద్రం పెద్దగా ఉంది అంటావు, మళ్ళీ సముద్రం పెద్దగా ఉండాలి కదా అంటావు, అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? నిజంగా చెప్పి ఎన్టీఆర్ బాగున్నాడా? వాడు ఏం చేయగలుగుతాడన్న నాకు తెలియాలి కదా బ్రో. దానికి నువ్వు సినిమా చూడాలి కదా బ్రో. నేను కొన్ని చోట్ల పాస్ చేసి చూపిస్తే వదిలే, మళ్ళీ స్క్రీన్ షాట్ వేసినావు నువ్వు. స్క్రీన్ షాట్ వేసినావు, అసలు అక్కడ ఎలా ఉన్నాడు అది కూడా ఒకటే షాట్ కదా. పర్టికులర్ ప్లేస్ లో పాస్ చేసి చూస్తే ప్రతి ఒక్కరికి వర్స్ట్ లుక్ తీయచ్చు బ్రో. ఇప్పుడు ఇందులో రగడి చూడు ఎలా ఉన్నాడు, అంటే మిగతా వాటిలో మన్మధుల్లా ఉంటాడని కాదు, ఇందులో ఇంకా వర్స్ట్ ఉన్నాడు కదా. ఇంకా నువ్వు అనుకో నీకు ఎక్కడ పాస్ చేయక్కర్లే, ఆల్వేస్ అమ్మవారి నాట్యం అంటే. నాకు కూడా ఎక్కలే బ్రో, నాకు మాత్రం నచ్చలే. జనాలందరు పిచ్చిలేచిపోతారు కదా. ఏయ్ నేను చూడలేకపోతున్నానా ఏంటది? అరే చూడలేక కాదు బ్రో, చేయలేక. అయినా డాన్స్ గురించి డేగిసేలు మాట్లాడుకుంటున్నట్టు భలే ఉన్నారు బ్రో ఇద్దరు. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్, అండ్ నేను చెప్పిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు పిన్డ్ కామెంట్లో ఉన్నాయి, జాయిన్ అయిపోండి. నేనైతే మీకు రెగ్యులర్గా డీల్స్ ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఎప్పుడైనా మీకు నచ్చిన డీల్ ఆర్ ఆఫర్ వచ్చినట్లయితే త్రూ ఆ పోస్ట్ ద్వారా మీరు ఆఫర్ని పొందొచ్చు. అండ్ ఆ రెండు ఛానల్స్ కూడా ట్రస్ట్ వర్తినే, ఎందుకంటే ఆ ఛానల్స్ మనవే. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని మీకు తెలుసు కదా, చేసేయండి. బై బై. Bye! Bye!